వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. చాలా మందికి తామర, గజ్జి లాంటి ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. పైకి చెప్పుకోలేని బాధ ఇది. నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య మరింతగా మనల్ని బాధ పెడుతుంది. సాధారణంగా హాస్టల్స్, కంబైన్డ్ రూమ్లో ఉండే వాళ్లకు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన కారణం శారీరక శుభ్రత లేకపోవటం. ఇలా శారీరక శుభ్రత లేకపోవటం వలన చర్మం అనేక ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. అలాగే శారీరక శుభ్రత లేకపోవటం వలన చర్మంపై దురద, తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. తప్పకుండా ఈ టిప్ని కొద్ది రోజులు పాటించడం ద్వారా ఏదైతే మీరు తామర, గజ్జి వంటి సమస్యలతో బాధపడుతున్నారో దాన్ని నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలేంటో మనం తెలుసుకుందాం. ముందుగా మనకి కావలసింది కర్పూరం. ఈ కర్పూరం అనేది మన చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కర్పూరం మనందరికీ అవైలబుల్లోనే ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది చర్మం పైన ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కర్పూరం మన చర్మానికి చేసే మేలు అంతా ఇంత కాదు. చర్మంపై ఏర్పడే దురద, గజ్జి, తామర వంటి సమస్యలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి కావలసింది అలోవెరా. ఈ అలోవెరా అనేది కూడా మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని అనేక ఇన్ఫెక్షన్స్ బారిన నుండి కాపాడుతుంది. అలాగే మనకి కావలసింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కూడా మన చర్మం పైన ఏర్పడే తామర, గజ్జి వంటి సమస్యలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో ఒక 2 నుంచి 3 కర్పూరం బిళ్ళలను తీసుకోవాలి. ఈ కర్పూరంని ఇలా పొడిలాగా చేసుకొని మనం ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువగా తామరతో ఇబ్బంది పడేవారు 3 నుంచి 4 కర్పూరం బిళ్ళలను తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని కూడా తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. మనం ఎక్కడైతే తామర, గజ్జి వంటి సమస్యలతో బాధపడుతున్నామో ఆ ప్రదేశంలో 1 కాటన్ బాల్తో ఈ మిశ్రమాన్ని 1 పైపూతలాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1 అరగంట నుంచి 1 గంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 నీట్ క్లాత్, ఎటువంటి తడి లేని క్లాత్తో మనం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయటం వలన మీరు ఏదైతే తామర, గజ్జి వంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ తామర, గజ్జి అనేవి ఒకరి నుండి ఇంకొకరికి త్వరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనం ఇలాంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం వాడే బట్టలన్నీ కానీ, మనం వాడే వస్తువులని కానీ వేరే వాళ్ళ దగ్గరికి పోనివ్వకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన ఈ వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ రెమెడీని ఫాలో అవ్వటం వలన మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో తామర, గజ్జి వంటి సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ తామర, గజ్జికి ఎన్నో మందులను వాడుతూనే ఉంటాము. అలా కాకుండా ఈ రెమెడీని వాడటం వలన మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు.